మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో పాటు ఆమె భర్తను దారుణంగా హత్య చేయించిన శరవణ భవన్ హోటల్స్ యజమాని దోసా కింగ్ రాజగోపాల్ ఈరోజు మరణించారు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. హత్య కేసులో లొంగిపోయేందుకు మరింత సమయం కావాలని ఇటీవలే రాజగోపాల్ అభ్యర్థన పెట్టుకున్నారు. కానీ ఆ రిక్వెస్ట్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. దీంతో ఆయన అంబులెన్స్లోనే వచ్చి చెన్నైలోని స్థానిక కోర్టులో లొంగిపోయారు. రెండు వేల ఒకటిలో జరిగిన హత్య కేసులో ఈ నెల 7న రాజగోపాల్కు జీవితకాల శిక్ష పడింది. రెండు వివాహాలు చేసుకున్న రాజగోపాల్ మూడో పెళ్లితో అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పడంతో అసిస్టెంట్ మేనేజర్ కుమార్తెను పెళ్లి కోసం బలవంత పెట్టారు. అంగీకరించని ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోగా 2001లో ఆమె భర్తను రాజగోపాల్ హత్య చేయించారు. 2004లో స్థానిక కోర్టు రాజగోపాల్తో పాటు మరో 8 మందిని దోషులుగా నిర్ధారించి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టులో బాధితులు అప్పీల్ చేయగా యావజ్జీవ శిక్షగా మార్పు చేశారు. యావజ్జీవ శిక్షపై దోసా కింగ్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన ఆయన కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగుతుండగానే ప్రాణాలు విడిచారు. రాజగోపాల్కు శరవణాభవన్ పేరుతో దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున చైన్ హోటల్స్ ఉన్నాయి. కింది స్థాయి నుంచి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పరస్త్రీ వ్యామోహం, హత్యా ఘటనలతో రాజగోపాల్ పరువు పోగొట్టుకున్నారు. చివరికి జీవిత ఖైదు శిక్ష ఎదుర్కొని అనారోగ్యంతో చనిపోయారు.